రైట్ మేడం, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. రమా ఫ్రమ్ వరంగల్ నుంచి. రమా గారు చెప్పండి అమ్మా. హలో మేడం. చెప్పండి అమ్మా. నమస్తే. నమస్కారం మేడం. చెప్పండి మేడం. నాకు ఇదివరకు ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ టెస్టులు వేయించుకుంటే ఇంకో ట్యూబ్ బాగానే ఉన్నది అన్నారు మేడం. మళ్ళీ కానిపోయే అవకాశాలు ఉన్నారు. అమ్మా, మీకు ప్రెగ్నెన్సీ ట్యూబ్ లో వచ్చింది అన్నారు, దాన్ని ట్రీట్మెంట్ ఎలా చేశారు? దాన్ని ట్యూబ్ తీసేసారు మేడం. ఓకే. సో అంటే ఇప్పుడు ఒక ట్యూబ్ తోనే, ఒక ట్యూబే ఉంది మీకు అంతే కదా? అవును మేడం. ఓకే అమ్మా, ఒక ట్యూబ్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. కాకపోతే ఏంటంటే, ఆ ఏ సైడ్ అయితే మీకు ట్యూబ్ ఉందో ఆ సైడ్ నుంచి మీకు అండం విడుదల అయినప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీకు ప్రెగ్నెన్సీకి. సో మనకి అండం అటు సైడ్దే విడుదల అవుతుందా లేదా అనే స్కాన్స్ ద్వారానే తెలుస్తుంది. తర్వాత ఎప్పుడు అటు సైడే ఎగ్ వస్తుంది అని కూడా చెప్పలేము. 50% ఛాన్స్ ఉంటుంది, అటైనా రావచ్చు ఇటైనా రావచ్చు. సో దాన్ని బట్టి మనం ట్రై చేయొచ్చు. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్ ఉంటాయి కనుక. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ ఎక్టోపిక్ వచ్చింది అంటే ట్యూబ్స్లో ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటేనే ఎక్టోపిక్ వస్తుంది. మామూలుగా ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్స్లోనే ఫామ్ అయ్యి తర్వాత యూట్రస్లోకి ట్రావెల్ చేస్తుంది, ఎంబ్రియో చేసి యూట్రస్లో అతుక్కుంటుంది. కానీ ట్యూబ్స్లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు అది ట్యూబ్లోనే ఉండిపోవడం వల్లే మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మనం ఏంటంటే, ఒకసారి ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళకి అస్సలు ఎక్టోపిక్ రాని వాళ్ళని పోల్చుకుంటే కనుక, ఒకసారి ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ. అంటే ప్రతిసారి వస్తుందని నేను అనట్లేదు, కానీ ఎక్కువ, కొంచెం ఛాన్సెస్ ఎక్కువ. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ప్రెగ్నెన్సీ. కాకపోతే ప్రతిసారి ఆ సైడ్ ఎగ్ కనుక రాకపోతే ఇంకా ఐవీఎఫ్కి ఏమన్నా వెళ్ళాలా, టైం అనేది వేస్ట్ చేయకుండా అనేది కూడా ఆలోచించాలి. ఒకసారి ప్రెగ్నెంట్ అని తెలిసాక మీరు చాలా కేర్ఫుల్ అబ్జర్వేషన్లో ఉండాలి. అంతే, అంటే మనకి ఆ ప్రెగ్నెన్సీ యూట్రస్లో ఉంది అని తెలిసే వరకు జాగ్రత్తగా చూపించుకుంటూ, టైం టు టైం టెస్టులు చేసుకుంటూ, స్కాన్స్ చేసుకుంటూ, ఒక్కసారి యూట్రస్లో ఉందన్నాక యూ క్యాన్ కంటిన్యూ నార్మల్ ప్రెగ్నెన్సీ లాగా కంటిన్యూ అవ్వచ్చు. కాకపోతే ఆ ఇనీషియల్ పీరియడ్లో అది ట్యూబ్లో ఉందా యూట్రస్లో ఉన్నదా అని మీరైతే ఇంకా జాగ్రత్తగా పరిశీలించి చూపించుకోవాలమ్మా.